హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు వాలింగ్ వన్ ఛానల్ లైన్. ఫ్రెండ్స్, డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అనేది రావటం జరిగింది. సో త్వరలోనే మనకి డిఎస్సి నోటిఫికేషన్ అనేది వస్తుంది. దానికంటే ముందు టెట్ నోటిఫికేషన్ కూడా రావడానికి రెడీగా ఉంది. సో దీన్ని స్పష్టం చేశారు మన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. ఇక ఆ వీడియోలోని వివరాలను మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. 2018 డిఎస్సి పోస్టులు పూర్తి కాగానే చర్యలు, మంత్రి ఆదిమూలపు సురేష్. 2018 ఎస్జిటి పోస్టుల భర్తీకి షెడ్యూల్ కూడా విడుదల. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు డిఎస్సి 2020 త్వరలో నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. డిఎస్సి కంటే ముందు టెట్ను నిర్వహిస్తామని ఆయన మంగళవారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. 2018 డిఎస్సి కోర్టు వాద్యాలన్నింటినీ పరిష్కరింపచేసి త్వరగా ఆ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని చెప్పారు. అవన్నీ పూర్తయ్యాక టెట్ డిఎస్సి 2020 నిర్వహణకు చర్యలు చేపడతామన్నారు. టెట్ విధి విధానాలు, సిలబస్ను సిద్ధం చేస్తామని తెలిపారు. నూతన విద్యా విధానానికి మారుతున్న పాఠశాల సిలబస్కు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని టెట్ సిలబస్ ఉంటుందని ప్రకటించడం జరిగింది. ఇక 2018 డిఎస్సిలో మిగిలిపోయిన ఎస్జిటి పోస్టుల భర్తీకి షెడ్యూల్. అర్హత సాధించిన 1321 మందికి ఫోన్లకు మెసేజ్ అనేది పంపించడం జరుగుతుంది. సెప్టెంబర్ 23 అర్హులైన వారికి జిల్లాల డిఈఓల ఆఫీసులో ధృవాల పరిశీలన ఉంటుంది. సెప్టెంబర్ 24 ఎంపికైన అభ్యర్థులకు కౌన్సిలింగ్ సెప్టెంబర్ 25 26, నియామక ఉత్తర్వులు సెప్టెంబర్ 26, ఇక ఉపాధ్యాయులు స్కూళ్ళలో చేరాల్సిన తేదీ సెప్టెంబర్ 28. ఇక దీని తర్వాత త్వరలోనే టెట్ నోటిఫికేషన్ పడుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్.